Buena. Buena. చైతన్యరావు ఎక్కొద్దు మండల పార్టీ ప్రెసిడెంట్ అగ్ర కులక్షత్రియ రాష్ట్ర సాధికారక సభ్యులు రామేశ్వరం, సకినేటిపల్లి లంక, సకినేటిపల్లి అంతర్వేదిపాలెం, టేకిశెట్టిపాలెం వరకు ఈ యొక్క అమలాపురం పార్లమెంటు తెలుగుదేశం సార్ ఒకసారి అలా పాపలు పెట్టుకోండి. మొట్టమొదటి ఓటుగా ఉంటే మీ దగ్గరకు వచ్చాము. తెలియజేసుకుంటూ ఈ రోజున 30వ తేదీన మంచి రోజని సందర్భంగా ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. అంతర్వేది టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారిని వేడుకుంటూ ఈ రోజున ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈరోజున ప్రజలందరికీ ఒకే మాట తెలియజేయాలనుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటల్ని మళ్లించిందో, ఆనాడు ఏ వాళ్ళు మాట్లాడిన నవరత్నాలైనా సరే, వాళ్ళు ఇచ్చిన హామీలైనా సరే, ఇవన్నీ 5 సంవత్సరాలు ఏ విధంగా నెరవేర్చకుండా మాయ మాటలు చెప్పారో ఇవన్నీ ప్రజలందరినీ గమనించమని కోరుకుంటున్నా. ఎందుకంటే రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రజలకు ఇచ్చే హామీ ఒకటే, ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వం తీసుకురాబోతున్నాం, సంక్షేమం అందించే ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాం, రేపు మీ సమస్యలకి ప్రతి ఒక్కటికి అండగా నిలబడే ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాం, రేపు మీకు అభివృద్ధి వెన్ని పరిచయం చేసే అభివృద్ధి వైపు పనిచేసే ప్రభుత్వం వెన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మేము ప్రజల్ని గమనించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా ఇది ప్రజల పక్షాన పనిచేస్తుందని సభ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈనాడు మీరు ఈ 5 సంవత్సరాలు గమనించండి ఏ విధంగా ఇది పరిపాలించారో. మనం మా ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు చూడండి ఏ విధంగా మన రోడ్స్ అయినా సరే, మన గ్రామ అభివృద్ధి అయినా సరే, సంక్షేమ పథకాలైనా సరే, చంద్రన్న బీమా అయినా సరే, పెళ్లి కానుక అయినా సరే, బీసీ ఎస్సీ సబ్ ప్లాన్లైనా సరే,
ఎంత నిధులు కేటాయించి ఖర్చు పెట్టామో ప్రతి ఒక్కటి గమనించమని చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా అన్ని సబ్ ప్లాన్లు తీసేసి ఈరోజు ఒక్కటి కూడా ఏదైనా అంటే నవరత్నాలు అంటున్నారు, అభివృద్ధి అడిగినా నవరత్నాలు సంక్షేమంలో ఇస్తున్నాం కదా అంటారు. అది ఆ సంక్షేమం పథకాల గురించి మనం మాట్లాడిన ప్రశ్నించిన ఈరోజు వరకు కూడా ఆ సంక్షేమం ఎవరికి ఎంతమందికి ఇచ్చారో కూడా తెలియచేయలేని పరిస్థితి. రేపన్నాడు మీ అందరినీ కూడా వెళ్ళి ఆదుకోవడానికి, మీ అందరికీ జరగాల్సిన అభివృద్ధి తీసుకురావడానికి మేమందరం పనిచేస్తామని మీ అందరినీ ఒకటే కోరుకున్నా. ఈ రాజోలు నియోజకవర్గంలోని ఉమ్మడి అభ్యర్థిగా దేవ వరప్రసాద్ గారికి లాస్ట్ గుర్తుకి ఓటేసి, అలాగే అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ బాలయోగ్ గారికి నాకు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపి అఖండ వైద్యాన్ని ఇవ్వమని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అంతర్వేది దేవస్థానం నుంచి హరీష్ మాతృ గారు మన అమలాపురం లోక్సభ అభ్యర్థి, 3 పార్టీలకు చెందిన తెలుగుదేశం, జనసేన, అలాగే భాజపాలకు చెందిన ఉమ్మడి అభ్యర్థి వారు, అలాగే నేను దేవరప్రసాద్ రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి, మా ఇద్దరం కలిసి రోజు నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. దేవుని యొక్క సన్నిధి నుంచి ఈరోజు మేము ఈ ప్రచారాన్ని ప్రారంభించడం చాలా గొప్ప సంగతి. ఇప్పటికే ఒక రకమైన వాతావరణం మన అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అలాగే లోక్సభ నియోజకవర్గ పరిధిలో కనిపిస్తూ ఉంది. ప్రజల్లో చాలా చాలా సానుకూల పరిస్థితి కాబట్టి దీన్ని మరిముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు, అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా కేడరు బాగా క్షుణ్ణంగా దీంట్లో ప్రచారంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఓటర్ల్ని మనం ఎంత బాగా వారిని మోటివేట్ చేయాలో అంతవరకు మోటివేట్ చేసి, ఎందుకంటే ఓటర్లకి మనం చేయబోయే ప్రణాళిక ఏమిటి, అభివృద్ధి ఏమిటి, అలాగే సంక్షేమం ఏమిటి అనే విషయాలు ప్రస్ఫుటంగా ఓటర్లకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఓటర్లు ఏదైతే కోల్పోయారో గత 5 సంవత్సరాలుగా ఆ కోల్పోయిన దానికి డబుల్ మనం తిరిగి అభివృద్ధిని ఒక గాడిలో పెడతామనే భరోసా నమ్మకాన్ని వారందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు. కాబట్టి క్యాడర్ని పూర్తిగా కూడా ఈ ప్రచారంలో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించుకుంటూ ఓటర్లందరినీ కూడా ముఖ్యంగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 95,000 మంది ఓటర్ల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ ఓటు అమూల్యమైన ఓటు గాజు గుర్తుపై వేసి నన్ను అఖండ విజయంతో గెలిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఓటు మన హరీష్ మాతృ గారు సైకిల్ గుర్తుపై వారికి ఓటు వేసి వారిని ఈ లోక్సభ ఎంపీగా వారిని అఖండ విజయంతో గెలిపించాలని ఓటర్లందరికీ కోరుకుంటూ మాతృ గారిని మాట్లాడాల్సింది.